ఈ రోజున దాదాపు పార్లమెంట్ లో కూడా చెప్తా ఉన్నారు, దాదాపు 30,000 పై చిలుకు 50,000 అని చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ రోజున చాలా మంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యి 15,000 దాకా ఫీజులు కట్టి మళ్ళీ ఇక్కడ ఉండి చదువుకోవడానికి మళ్ళీ 7 నుంచి 8 వేలు మళ్ళీ దానికి అదనంగా ఖర్చు అయ్యి ఈ రోజున డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి రాక ఈ రోజున యువత ఉద్యోగాలు లేవు. 2018 నుంచి లేవు. ఇదే పెద్ద మనిషి అందరితో తిరిగాడు, పాదయాత్ర చేశాడు, పాదయాత్రలు ఇవ్వనంటూ వారం లేదు, 2.5 లక్షల ఉద్యోగాలు అని చెప్పి, పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు అని చెప్పి, ఎస్ఐ ఉద్యోగాలు అని చెప్పి, ఇవన్నీ మాటలతోటి ఇచ్చేయడం తేలిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా చెప్తున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా ఈ నేల అన్నం తిన్నాం, ప్రభుత్వ జీతాలతోనే బతికాం, మీ రుణం తీర్చుకుంటాం, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తాం. వైసీపీ పతనం మొదలయ్యింది, మీకు ద్రోహం చేశారు, యువతకి ద్రోహం చేశారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనని చెప్పి మెగాడిఎస్సీ మీకు టీచర్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు. ఆ తప్పులు జరగనివ్వం. ఇంతమంది యువతీ యువకులు ఉన్నారు, మీకు ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి? మరి డబ్బు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు, మరి వాళ్ళు చెప్పే అభివృద్ధి ఒకటే కనిపిస్తూ ఉంది. దున్నపో తీనిందండి అని చెప్పి మరచెంపు తీసుకురండి, జున్నుపాలు బితుకుదాం అన్నట్టు. నిజంగా జగన్ అద్భుతమైన పాలకుడు అయితే నాకు ఇలా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు నాకు. అలాగే నాకు అనిపించింది, నా సినిమాలు ఆపేసినప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లా, మీ దగ్గర డబ్బులు ఉండకూడదు, నా సినిమాలు ఎందుకు ఆపేయాలి, 5 రూపాయలు టికెట్లు పెట్టి ఎందుకు చేయాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉండకూడదు, పార్టీని నడపకూడదు, నాకు ఓకే. అది మన రక్తంతో రాసిచ్చిన అధికారమే మనకి వృత్తాడై కూర్చుందని శేషేంద్ర గారు చెప్పినట్టుగా మన రక్తంతో రాసిచ్చాం వాళ్ళ అధికారానికి. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం నచ్చకపోతే ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మనకి. ముఖ్యంగా నిరుద్యోగులకు చెప్తున్నాను ఈ రోజున, మెగా డిఎస్సి నిరుద్యోగులకి, నేను మీ పక్షాన నిలబడతాను. మేము రేపొద్దున 2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే, జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి నిరుద్యోగులు ఇచ్చిన మీ వినతి పత్రం నేను తీసుకున్నాను. దీన్ని దాదాపు 50,000 ఉద్యోగాలు మీకు రావాల్సింది, దీని గురించి తీసుకున్నాను. ప్రత్యేకించి జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన రోజున నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ ఇష్యూ నేను అడ్రస్ చేస్తాను. నేను కోరుకునేదల్లా, లాస్ట్ టైం యువత గుడ్డిగా జగన్ని నమ్మి మీరు ఓటేశారు, మీరు ఏం జరిగిందో మీకు తెలుసు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేశారు. నేను మీకు మాట ఇస్తున్నా, నేను అద్భుతాలు సృష్టించను, కానీ మీకు సమస్య ఉంటే మీరు నా దగ్గరికి వచ్చి చెప్పుకొని, అవకాశాలు లేకపోతే అవకాశాలు కల్పించే దిశగా. ఇక్కడ నాకు డబ్బు అవసరం లేదు, నేను కూర్చొని 10 మందికి అవకాశాలు ఇచ్చే విధిగా నేను పనిచేస్తాను మీకోసం. ఎందుకంటే నాకు తెలుసు, ముఖ్యంగా యువతలో ఒక 18-20 ఏళ్ళు దాటిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఏదైనా చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటాం, కానీ మనం ప్రతిసారి తల్లిదండ్రులు తీసుకోవడం ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. మీరు నన్ను కూడా ఎందుకు నమ్మాలి అని మీరు నేను అడుగుతున్నాను. మీరు 10 సంవత్సరాలు నన్ను చూశారు కదా, నేను ఎక్కడికి పారిపోలేదు. ఇంకొకసారి కనుక మీరు వైసీపీ కనుక ఓటేస్తే అది మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే నిర్ణయించుకోండి. అందుకని మీరు చాలా ఎందుకు, మీ భవిష్యత్తు ఇది విలువైన మీ కాలం. జగన్కి 5 సంవత్సరాలు అధికారం లేకపోతే ఏమవ్వదు, మీకు 5 సంవత్సరాలు సరైన ఉద్యోగం లేకపోతే మీరు ఏం చేస్తున్నారు, డిఎస్సి నిరుద్యోగులు మీరు ఏం చేస్తున్నారు, ఎంతమంది మీరు కూలికి వెళ్తారు చెప్పండి, ఎంతమంది ఏదో ఒకటి టెంపరీ ఉద్యోగాలు, అసలు డిఎస్సి ఉద్యోగాలు కాకుండా ఎన్ని డబ్బు సంపాదనకి ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు. అలాంటి పరిస్థితులు రాకుండా అట్లీస్ట్ మీకు ఒక ఎలవెన్స్ అన్న వచ్చేలా బాధ్యత నేను తీసుకుంటాను దాని గురించి.
నిరుద్యోగులు. ఈసారి నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటుంది, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం సరైన వ్యక్తులకి మీరు నిలబడకపోతే మటుకు, ఈసారి తప్పు జరిగితే మటుకు ఇంక మీరు తరం కోలుకోలేదు. కనీసం ఒక 20 సంవత్సరాలు పడుతుంది. నేనైతే పారిపోయిన, ఎక్కడికి వెళ్ళిన ఇక్కడే ఉంటాను. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వైసీపీ ఫ్యాన్కి గురేసేసాం. మెగాడిఎస్సి నిరుద్యోగుల్ని వైసీపీ ఫ్యాన్కి ఉరేసేశారు. ముఖ్యంగా మెగాడిఎస్సి నిరుద్యోగులు మీకు మొండి చేయి చూపించిన జగన్ ప్రభుత్వానికి హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జగన్ వస్తే ఇంకోసారి పారిపోతాం, మేము ఇక్కడ ఉండలేమని చెప్తా ఉన్నారు. మన నేల విడిచి మనం ఎందుకు పారిపోవాలి? జగన్ వస్తే మనం ఎందుకు పారిపోవాలి? జగన్ పారిపోయేలా చేద్దాం, మనం పారిపోవద్దాం, మనం నిలబడదాం, జగన్ని పారిపోయేలా చేద్దాం. జై జనసేన, జై హింద్.